ప్రభునేసు క్రీస్తు నామం పేరిట మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని కృప, దేవుని కాపుదల, దేవుని ప్రేమ మీకు నిరంతరము తోడుగా ఉండి నడిపించును గాక. ఉదయకాలంలో దేవుని వాగ్దానాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే సంఖ్యాకాండము 22:17, నేను నీకు బహుఘనత కలుగు చేసేదను, నేను మీకు బహుఘనత కలుగు చేసేదను. దేవాదేవుడు మీకు ఇస్తున్న వాగ్దానము మిమ్మల్ని బహుఘనతకు పాత్రుడుగా చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మన ప్రభు ఆశీర్వాదించేటువంటి దేవుడు, ఆశీర్వాదానికి కారకుడు మన ప్రభు. అబ్రహాముని దీవించాడు, అబ్రహామును ఆశీర్వదించాడు, అబ్రహాము అనేక జనములకు తండ్రిగా చేయబడ్డాడు. ఒక వ్యక్తి దీవించబడాలంటే దేవునికి ప్రమేయం ఖచ్చితంగా ఉండాలి. ఆశీర్వాదాలు రెండు రకాలు, ఒకటి భౌతికపరమైన ఆశీర్వాదాలు, రెండోది పరసంబంధమైన ఆశీర్వాదాలు. దేవాదేవుడు రెండింటి ద్వారా దేవుడు మిమ్మల్ని దీవించడానికి ఇష్టపడుతున్నాడు. రెండింటి ద్వారా దేవాదేవుడు మిమ్మల్ని ఆశీర్వించడానికి ఇష్టపడుతున్నాడు. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యనిచ్చినని దేవుని లేఖన సెలవిస్తున్నాయి. పరిశుద్ధ గ్రంథంలో అబ్రహాము దీవించబడ్డాడనంటే అబ్రహాము దేవుని మాటకు విధేయ చూపించాడు. ఒకరోజు ఒక స్వరం వింటున్నాడు. ఆ స్వరం ఏంటంటే, అబ్రహాము నీ తండ్రి ఇంటిని, నీ దేశమును, నీ జనాంగాన్ని విడిచిపెట్టరా, నేను చూపించే దేశానికి వస్తే నా మాటకు విధేయత చూపిస్తాను, నేను ఆశీర్వదిస్తాను, అనేక జనములకు నేను తండ్రిగా చేస్తాను, నీ సంతానాన్ని ఆకాశపు నక్షత్రాల వలన సముద్రపు ఇసుకలేని వలన చేస్తాను వాగ్దానం చేశాడు. అబ్రహాము దేవుని మాటకు విధేయత చూపించాడు, దేవునింది భయభక్తులు కలిగి జీవించాడు. అబ్రహాము దేవుని మాటకు విధేయత చూపించడం మాత్రమే కాకుండా దేవునికి మొదటి స్థానం ఇచ్చాడు. దేవునికంటే అధికంగా ఈ ప్రపంచంలో ఏ ఒక్కరిని, ఏ పదార్థాన్ని ప్రేమించలేదు. తన కుమారుని కూడా దేవునికంటే అధికంగా ప్రేమించలేదు. అందును బట్టి అబ్రహాము దీవించబడ్డాడు. మీరు కూడా మీ జీవితంలో దీవించబడాలి అంటే, ఆశీర్వదించబడాలి అంటే, వర్ధిల్లాలి అంటే, మీ యొక్క జీవితాలు ఎంతోమందికి ఆదర్శప్రాయంగా ఉండాలి అంటే, దేవుని మాటకు విధేయత చూపించాలి, దేవునికి ప్రథమ స్థానాన్ని ఇవ్వాలి. మీ జీవితాల్లో దేవునికి మీ జీవితంలో స్థానం ఇచ్చినప్పుడు దేవుని కార్యాలు, దేవుని అద్భుతాలు మీ జీవితంలో చూస్తారు. నిజమే, మన జీవితంలో దేవుడు బహుఘనతకు మనల్ని కారకులుగా చేసేటువంటి వాడు, ఆయన హెచ్చించేటువంటి దేవుడు, దీనులను ఆయన లేపేటువంటి వాడు. పెంట కుప్పల మీద నుంచి దీనులను పైకి లేవనెత్తారని దేవుడు వాగ్దానం చేశాడు. గాడ్ ఆల్వేస్ యూజెస్ ఆర్డినరీ పీపుల్ టు అకంప్లిష్ ఎక్స్ట్రా ఆర్డినరీ టాస్క్ అన్నాడు ఒక భక్తుడు. చూడండి, బైబిల్ గ్రంథంలో దావీదు ఒక అదమ్మైన స్థితిలోంచి లేపబడినటువంటి వాడు, గొర్రెల కాపరి, అడవిలో నివసించేటువంటి దావీదును తీసుకొచ్చి ఇజ్రాయెల్ సింహాసనాన్ని ఎక్కించాడు దేవాదేవుడు. నేను ఎక్కలేని తెత్తైన కొండకి ఎక్కించు ప్రభువా అని ఆశను వెలిబిచ్చితే ఆశను నెరవేర్చాడు. నీ జీవితంలో కూడా నీ బిడ్డలను ఉన్నతమైన స్థానంలో దేవుడు నడిపిస్తాడు. నీ అనారోగ్యం నుంచి దేవుడు స్వస్థపరుస్తాడు. నీకున్నటువంటి స్థితి నుంచి ఒక మెరుగైన స్థితికి దేవుడిని తీసుకురాబోతున్నాడు. ప్రార్థన చేయి, ఆయన విశ్వాసం ఉంచు. ఈ వాగ్దానం మీ జీవితంలో దేవుడు ప్రతి ఒక్క నెరవేర్చి స్థిరపరచును గాక. రాజమండ్రి పట్టణంలో ఒక అబ్బాయి గురించి నాకు తెలుసు. చిన్నతనంలో తినడానికి కూడా తిండి ఉండేటువంటిది కాదు. తండ్రి సరైనటువంటి బాధ్యత లేకపోవడం వల్ల రోజు పస్తులుండే. ఆ టైంలో వారు ప్రభువు నమ్ముకున్నారు. సండే స్కూల్కి ఆహ్వానించబడ్డాడు. సండే స్కూల్లో కథలు వింటూ వారి తల్లిని సంఘానికి నడిపించాడు. ఆ తర్వాత కుటుంబం అంతా కూడా దేవుని కృపలో వర్ధిల్లుతున్నారు. దేవుడు వారి సంపాదన దీవిస్తూ వచ్చాడు, చేతి పని దీవిస్తూ వచ్చాడు. దేవునికి నమ్మకంగా వారు బ్రతుకుతూ వచ్చారు. ఒకనాటికి ఒక ప్రెస్లో ఆ వ్యక్తి జాయిన్ అయ్యి, చిన్న ఎంప్లాయీగా జాయిన్ అయినటువంటి ఆ వ్యక్తి కొన్ని సంవత్సరాలనే ఒక పెద్ద ప్రెస్ని ఆ వ్యక్తి ప్రారంభించడానికి దేవుడు కృప చూపించాడు. ఈరోజు అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వటం మాత్రమే కాకుండా దేవుని పరిచర్లో నమ్మకంగా వారు ముందు కొనసాగుతున్నారు. పెంట కుప్పల మంచి దీనిని పైకి లేవనెత్తేటువంటి దేవుడు ఈరోజు నీ కుటుంబాన్ని దేవుడు లేవనెత్తడానికి ఇష్టపడుతున్నాడు. ఈ వాగ్దానం మీ జీవితంలో సుధరించుకుందరు గాక. దేవాదేవుడు ఈ వాగ్దానాన్ని మీ జీవితంలో నెరవేర్చి గొప్ప ఆశీర్వాదములతో, గొప్ప సమృద్ధితో, గొప్ప శ్రేయస్కరమైనటువంటి దీవులతో మిమ్మల్ని నింపును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతులైన మా ప్రభువ, ఈరోజు వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఎంతమంది అయితే ప్రమాదమైనటువంటి స్థితిలో ఉన్నారో, పేదరికాన్ని అనుభవిస్తున్నారో, ఆయన వారి అవసరాలు తీర్చబడక, కోరికలు తీర్చబడక ఎంతో వేదనవుతున్నటువంటి వారి జీవితాల్లో ఈ వాగ్దానం వారి జీవితంలో గొప్ప కార్యాన్ని తీసుకువచ్చునుగాక. వారి యొక్క ఆర్థిక సమస్య నుంచి గొప్ప పరిష్కారాన్ని పొందుకుందరు గాక. వారి చేతి పని దీవించబడును గాక. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితమును అనుభవించదు. నీ లోకటి నీ భార్య ఫలించు ద్రాక్ష వలెలు ఉండును. నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్ల ఒలివ మొక్కల వలె ఉంటారన్న వాగ్దానము ఏసునాములో నెరవేర్చబడును గాక. నన్ను ఆరోగ్యంతో స్వస్థపరచిన ఈ రోజున పుట్టినరోజు జరుపుకుంటున్న వారి జీవితాల్లో ప్రభువ నిండైనటువంటి దీవెనలు తినింపండి. వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుంటున్న వారి జీవితాల్లో తండ్రి వైవాహిక జీవితాన్ని
ఆశీర్వాదంగా మీరు చేయమని వేడుకుంటున్నాను. సమస్త మహిమ ఘనత ప్రభావాన్ని ఆరోపిస్తూ క్రైస్ట్ టెంపుల్ నిర్మాణం కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. విజయవాడ పట్టణం ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక గ్లోరియస్ చర్చ్ని నిర్మిస్తుండగా తండ్రి మీ సహాయాన్ని మాకు పంపించండి. సమస్త మహిమ ఘనత ప్రభావాన్ని ఆరోపిస్తూ యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థించండి. ఇదే మొదటిసారి మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే అనేక మందికి ఈ వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ తర్వాత మీ యొక్క లైక్ అండ్ కమెంట్ కూడా ఇవ్వండి. తద్వారా అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. క్రైస్ట్ టెంపుల్ మందిర నిర్మాణం కోసం ప్రార్థన చేయండి. అతి త్వరలో నిర్మాణం ప్రారంభించబడబోతా ఉంది. దేవుడు గొప్ప కార్యాలు ఆంధ్రప్రదేశ్లో దేవుడు జరిగించబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. సర్వశక్తుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీకందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ప్రతి ఆదివారం క్రైస్ట్ టెంపుల్లో 4 శక్తివంతమైన ఆరాధనలు జరుగుతున్నాయి. ఉదయకాలం 6 నుంచి 8 వరకు, 8 నుంచి 10 వరకు, 10 నుంచి 12 వరకు 3 ఆరాధనలు, సాయంత్రపు ఆరాధన 6:30 శక్తివంతమైన ఆరాధనలు జరుగుతున్నాయి. ఈ ఆరాధనల్లో ఆత్మలను కదిలించేటువంటి వర్తమానాలు, హృదయాన్ని మార్చేటువంటి వర్తమానాలు, అపోస్తుల బోధ మీకు అందించబడతా ఉంది. శక్తివంతమైన స్తుతి ఆరాధన, పరలోకపు ఆనందాన్ని భూమి మీద అనుభవించేటువంటి గొప్ప ఆరాధన క్రైస్ట్ టెంపుల్లో జరుగుతూ ఉంది. అద్భుతమైన సాక్ష్యాలు వచ్చిన ప్రతి ఒక్కరి కొరకు కూడా స్వస్థత అభిషేక ప్రార్థనలు జరిగిస్తున్నప్పుడు అనేక మంది గొప్ప అద్భుతాలు పొందుకుంటున్నారు. అనేక మంది గర్భఫలాలు పొందుకుంటున్నారు. అనేక మంది నిరుద్యోగులు ఉద్యోగాలు పొందుకుంటున్నారు. అనేక మంది రోగాల నుంచి విడుదల పొందుతున్నారు. దేవుడు గొప్ప కార్యాలు క్రైస్ట్ టెంపుల్లో జరిగిస్తున్నాడు. సుమారుగా 6,000 మంది ప్రజలు ప్రతి ఆదివారం కూడా దేవుని మందిరానికి వచ్చి దీవెన పొందుతున్నారు. మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వక ఆహ్వానిస్తున్నాను. కుటుంబ సమేతంగా రండి. మీ జీవితాల్లో నిజమైన ఆనందాన్ని కోరుకుంటున్నారా? నిరుద్యోగ సమస్యతో ఉన్నారా? అప్పుల సమస్యలతో ఉన్నారా? అనారోగ్యాలతో ఎంతగానో బాధపడుచున్నారా? క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. విజయవాడ పట్టణంలో దేవుని చేత, దేవుని ప్రేరేపణ ద్వారా ప్రారంభించినటువంటి మహిమాన్విత దేవుని సంఘం. రండి, కుటుంబాలతో రండి, అద్భుతాలు సొంతం చేసుకోండి. మీకు ఇంకా వివరాలు కావాల్సితే కనుక ఈ నెంబర్ కాల్ చేయండి. 888-6000-999 కాల్ చేయండి. మేము అవైలబుల్గా ఉంటాం. మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. మీ కుటుంబాల కొరకు ప్రత్యేకమైన శ్రద్ధ మేము వహిస్తాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగాక. కుటుంబాలతో తరలరండి, అద్భుతాలని సొంతం చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ విజయవాడ. గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.